హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామోస్ అండ్ మామీస్ ఒకసారి చప్పట్లు కొట్టుకొని స్వాగతం తెలియజేసుకుందామా బాబో చప్పట్లు కొట్టండమ్మా వెరీ గుడ్ ఇంకొకసారి ఓ వేసేసుకుంటారా అవసరం లేదా వెరీ గుడ్ సో అందరికీ కూడా గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ తెలియజేసుకుంటున్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది యాప్స్ డౌన్లోడ్ చేసుకొని అలాగే వెబ్లో డబ్ల్యూ డాట్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో డాట్ కామ్కి లాగిన్ అయిపోయి అలా వింటున్న వాళ్ళందరికీ అలాగే కార్ ప్లేలో చక్కగా కార్లో వెళ్తూ కార్ ప్లేలో వింటున్న వాళ్ళందరికీ కూడా మరొకసారి చెప్పట్లేదు వాళ్ళకే కాకుండా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముందుగా విక్రమ్కి హ్యాపీ బర్త్డే అలాగే ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ యా నేను ఏ కలర్ షర్ట్ వేసుకున్నాడు ఒకసారి గెస్ చేయగలరా గెస్ చేసారా ఏ కలర్ వేసుకుని ఉంటుంటాను ఎగ్జాక్ట్లీ యువర్ రైట్ బ్లూ షర్ట్ వేసుకున్నాను ఎందుకు అంటే వారానికి రెండు మూడు సార్లు అయినా బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ టీషర్టో షర్టో ఏదో ఒకటి మాత్రం వేసేసుకుంటాను ఈరోజు మరీ ప్రత్యేకంగా వేసుకున్నాను ఏ ఎందుకు వేసుకున్నావు డేటింగ్ వెళ్ళావా బయటికి నోవే మనకంత సీన్ లేదు మరేంటి అంటే ఈరోజు ఇంటర్నేషనల్ బ్లూ షర్ట్ డే ఓకే సో ఈరోజు చక్కగా మరి బ్లూ షర్ట్ వేసుకున్నాను ఒక వైట్ మార్కర్ తీసుకోండి వైట్ మార్కర్ అలాగే ఎల్లో కలర్ మార్కర్ తీసుకొని నా బ్లూ షర్ట్ మీద ఒక మంచి కొటేషన్ రాయాలి మీరు ఈరోజు ఎక్కడన్నా రాసేసుకోండి బెస్ట్ కొటేషన్కి ఈరోజు నా షో డెడికేట్ చేసేస్తాను ఎవరైతే నా టీషర్ట్ మీద నా షర్ట్ మీద ఎవరైతే మంచి కొటేషన్ రాస్తారో ఈరోజు నా షో వాళ్ళకి అంకితం చేస్తాను సో అందరు కూడా మరి రెడీగా ఉంటారా అందరు కూడా రెడీగా ఉండండి నిన్న రాత్రి పదకొండు గంటలకు వాట్సాప్ ఆన్ చేశాను ఏమైందో ఏందో ఏం అర్థం కాలేదు మా ఫ్రెండ్ గారికి మెసేజ్ పెట్టినా ఏరా ఏం చేస్తున్నావు పడుకున్నావా అని చెప్పేసి ఉలుకు లేదు పలుకు లేదు ఇమీడియట్గా మొబైల్ ఆఫ్ చేసి ఆన్ చేసాను అది ఏం లేదు రీఛార్జ్ ఏమైనా అయిపోయిందా అని చెప్పేసి చెక్ చేసుకున్నాను చేస్తే మొన్ననే పోయిన నెలనే రీఛార్జ్ చేసుకున్నాను ఫిఫ్టీ సిక్స్ డేస్ వస్తుంది ఎట్లా ఏంది నాకు ఎట్లా చేయాలనో అర్థం కావడం లేదు సరే వాడికి కాకుండా ఇంకొకరు పంపిద్దామని చెప్పేసి చూశాను ఎవ్వరికి పోవట్లేదు ఆ రౌండ్గా ఏదో పక్కన వచ్చింది అంతే ఫేస్బుక్ ఆన్ చేసి ఫేస్బుక్లో మెసేజ్ పెడదామని ట్రై చేశాను అది బుగ్గా అయిపోయింది పోనీ ఇన్స్టాలో ఏమైనా ఉంటాడా ఇన్స్టాలో ఒక మెసేజ్ పెడదాం ఎవరికైనా ఏం జరిగింది అని చెప్పేసి అంటే అది కూడా బుగ్గా మెయిల్స్ పోవడం లేదు వాట్సాప్ మెసేజ్లు పోవడం లేదు ఫేస్బుక్ పోవడం లేదు మెసేంజర్లు పోవడం లేదు ఇన్స్టాగ్రామ్ ఏదో జరిగింది నాకే ఏదో జరిగిందని చక్కగా ఇంట్లో రౌటర్ ఉంటుంది ఇంటర్నెట్ ఆ వైర్ వీక్ మలవేట్నా రోటరు తీసి మళ్ళీ నీట్గా దాన్ని తూడ్చి దాని వైర్లన్నీ బీకి మళ్ళీ పెట్టాను అయినా అదే పరిస్థితి ఇట్లా కాదని చెప్పేసి డైరెక్ట్గా ఓ ఫ్రెండ్ కాల్ చేసిన అరే నీ వాట్సాప్ ఏమైనా పనిచేస్తున్నాను లేదు బాబా నాది ఎనిమిది ఎనిమిదిన్నర నుంచేలే పనిచేస్తలేదు ఇట్లా కాదని చెప్పేసి ఒక టీవీ ఛానల్ పెట్టాను పెట్టగానే సోషల్ మీడియా షట్ డౌన్ అయిన కారణంగా చింతిస్తున్నామని చెప్పేసి జూకర్ బర్గ్ చెప్తూ ఉన్నారనమాట ఆయన బర్గర్లు తినుకుంటూ బాగానే ఉంటాడు కానీ మేమే ఇక్కడ తల్లడిల్లిపోతున్నాం ఇలాంటి ప్రకృతి ఏంటి బేబీ నువ్వు ఊకే నవ్వుతావు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ప్రజలందరూ కూడా వణుకు గజగజలాడిపోయారు అరే తుఫాన్ వచ్చినా తట్టుకున్నాము ఇంకేదో హుదు వచ్చినా తట్టుకున్నాము కరోనా వచ్చినా తట్టుకున్నాము ఏదో వచ్చినా తట్టుకున్నాం కానీ ఒక ఏడు గంటలు ఈ సోషల్ మీడియా లేకుంటే తల్లడిల్లిపోవడం చాలా కష్టమైపోయింది ఏమైందా అని చెప్పేసి డెప్త్గా ఆలోచించాను నాకున్నటువంటి నాలెడ్జ్ మామూలు నాలెడ్జే కానీ నేనే చాలా గొప్ప నాలెడ్జే ఫీల్ అవుతున్నాను ఇమీడియట్గా దీని ప్రాబ్లం ఏంటో మనం రెమెడీ చెప్పామనుకో అనుకో వాళ్లకు చక్కగా మనకు టూ అండ్ ఫ్రో ఇచ్చేసి అమెరికాకు తీసుకొని ఈ పూలదండలు వేసి సార్ మీరు ఈ ప్రాబ్లంను సాల్వ్ చేశాడు మీకు ఎన్ని ఎన్ని మిలియన్ డాలర్లు కావాలి మీకు చెప్పండి కావాలంటే వైట్ హౌస్ దగ్గరనే ఒక మంచి పెద్ద బిల్డింగ్ ఇచ్చేసాము నువ్వు వాళ్ళు కూడా ఉండొచ్చు అని చాలా ట్రై చేసినా కానీ నా ఫోనే పని చేయలేదు సరిగా ఏమైందా అని చెప్పేసి ఆలోచిస్తే ఈ ఫేస్బుక్లో ఈ ఇన్స్టాగ్రాము తర్వాత వాట్సాప్ ఇవన్నీ కూడా వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు కదా వాళ్ళ మధ్య అంటే వాళ్ళతోటి సాంకేతిక ప్రాబ్లం ఏదో వచ్చేసింది అని చెప్పేసి అంటున్నారు తర్వాత ప్రావెన్స్ యాగిన్స్ అని చెప్పేసి ఒక మేడం ఫేస్బుక్లో జరుగుతున్నటువంటి కొన్ని ఇష్యూస్ మీద స్పందించడం జరిగింది ఆమె స్పందించిన కొద్ది నిమిషాలకే షట్ డౌన్ అయిపోయింది అనమాట ఇది ఒక రీజన్ చెప్తున్నారు అలాగే ఇది చైనా హ్యాకర్ల పనే అని చెప్పేసి అమెరికన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా తెలియజేస్తూ ఉన్నారు ఎవరు ఏ ఏం చేసినా అని మా అటువంటి యువత ఏం కావాలండి తల్లడిల్లిపోయావండి మా యువత సో అటువంటి కష్టాలు వచ్చేసాయి మొత్తానికైతే రాత్రి నాలుగు గంటల సమయంలో ఆన్ అయిపోయినట్టుంది మార్నింగ్ లే చూసే వరకు ఐదు వందల ఇరవై మెసేజ్లు వచ్చాయి నాకు లైఫ్లో ఫస్ట్ టైం అన్ని మెసేజ్లు అంటే అన్ని గ్రూప్ మెసేజ్లు ఆ మెసేజ్లు ఈ మెసేజ్లు అన్నీ కలిపి వచ్చేసాయి అమ్మయ్యా మార్నింగ్ మార్నింగ్ లేవగానే నా చేతులను నేను చూసుకునేవాడిని లేదంటే అద్దంలోకి వెళ్ళేసి నా ఫేస్ నేను చూసుకునేవాడిని అనే కూడా ఉన్నాయా ఓకే లేదంటే అమ్మవారి ఫోటో చూసేవాడిని మార్నింగ్ లేవగానే వాట్సాప్ అని చూసుకున్నాను ఫస్ట్ టైం అమ్మయ్యా బతికినవరా దేవుడా అని చెప్పేసి చక్కగా ఏదో సంతోషం వాట్సాప్ పనిచేస్తుంది అని చెప్పేసి కానీ కొన్ని కోట్ల మంది నిన్న ఇబ్బందిగా ఫీల్ అయ్యారు ఎన్నో ఫైల్స్ పంపించేది ఉంటుంది కొందరు వాట్సాప్ వర్క్ చేసుకుంటూ ఉంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఉంటారు మీటింగ్స్ జరుగుతుంటాయి అందులో వీడియో కాల్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు తప్పకుండా ఆన్లైన్లో ఉండాలి అటువంటి వాళ్ళకు మరి నిన్న ఎటువంటి ప్రాబ్లం వచ్చింది ఏంటో అర్థం కాదు బట్ నాకు తెలిసి నాలుగనే చాలామంది కూడా చాలామంది కూడా డెఫినెట్గా పక్క వాళ్ళని అడుగుంటారు మన ఇండియన్స్కి ఇదే అలవాటు మన ఇంట్లో కరెంటు పోగానే పక్క వాళ్ళకి ఇంటికి చూసి బాబు కరెంటు పోయిందా మీ ఇంట్లో కూడా ఆ పోయిందండి ఆ పోతే సంతోషం అండి మీరు కూడా పక్క వాళ్ళకి కాల్ చేసిర్రా లేదా అనేది నాకు తెలియాలి ఇప్పుడు చేసారా ఏదో సరే చూడండి అమ్మ దొంగలు చేసేవా పక్క వాళ్ళకి కాల్ చేయకుండా ఇంట్లో వాళ్ళనైనా అడుగుంటారు కదా హలో నీ వాట్సాప్ పనిచేస్తుందా చేస్తలేదా అయితే నాది కూడా చేస్తలేదు టెక్నికల్ ప్రాబ్లం అనుకుంటా సో ఇన్ని రకాల సమస్యలు అనమాట సో చక్కగా మన కార్యక్రమాన్ని ఎంజాయ్ చేద్దాం ఈరోజు ఎక్కువసేపు ఈ ఫేస్బుక్ అవన్నీ కూడా వద్దు మనకు అవన్నీ సోషల్ మీడియాకే కొంచెం దూరంగా ఉండిపోదాం మనం చక్కగా ఇక రే ఒక గంట సేపు మిమ్మల్ని అలరించడానికి మా సిద్ధంగా ఉన్నాడు బోర్డు అన్ని కబర్లు తీసుకురావడం జరిగింది అలాగే నా బ్లూ టీషర్ట్ మీద షర్ట్ మీద ఏదైనా ఒక మంచి కొటేషన్ బాగా నచ్చింది రాయండి ఎవరైతే బాగా రాస్తారో వాళ్ళకి ఈరోజు నా షో డెడికేట్ చేస్తాను చేసి ఒక మంచి పాట మీకు డెడికేట్ చేసే ప్రయత్నం చేస్తాను అనమాట సరేనా అందరు రెడీగా ఉండండి ఇక నాకు కొన్ని లిస్ట్ ఉన్నాయి ఇంతకుముందు వచ్చేటప్పుడు మా వాళ్ళు షాప్లోకి వెళ్ళేసి ఇవి ఐటమ్స్ తీసుకొని రాపో అని చెప్పేసి అన్నారనమాట సరే ఇక ఐటమ్స్ పట్టుకొని ఇప్పుడు షాప్లోకి పోవాలి హలో సేటు ఓ సేటు సేటు బెల్లం ఉందా బెల్లం ఒక అరకిలో ఇవ్వండి అలాగే సేమియా ఉందా సేమియాలు ఒక కేజీ ఇవ్వండి మళ్ళీ నెల్లూరులకు సరిపడే తినాలి కదా ఒకటి క్లోజప్ మ్యాక్స్ ఫ్రెష్ ఉందా సాల్టెడ్ కూడా ఉందా మ్యాక్స్ ఫ్రెష్ ఇవ్వండి ఇచ్చారా ఓకే అలాగే మన మన దగ్గర ఫ్లేక్ సీట్స్ దొరుకుతాయా సీటు అదొక పావు కిలో ఇవ్వండి తర్వాత చందనం కావాలి సేటు చందనం ఉందా మీ దగ్గర చందనం లేదా ఎక్కడ ఏ షాప్లో దొరుకుద్ది పక్క షాప్లోనా జనరల్గా ఎవరైనా అడిగితే ఏమో మాకు తెలియదండి ఎక్కడ దొరుకుతుందో అని చెప్పేసి అంటారు కానీ మీరేంటి సేటు పక్క షాప్లో తీసుకోమంటున్నారు మేడం క్లోజా మీకు సరే సరే ఆ షాప్లోకి వెళ్తలేండి హలో మేడం నమస్తే అండి మీ దగ్గర చందనం దొరుకుద్దా మేడం మాకు కొంచెం పరిమళ భరితమైనటువంటి చందనం కొంచెం ఇవ్వరా ఆ చందనం ముక్క ఒకటివ్వరా మా ఇంటి వాళ్ళు తీసుకొని రమ్మన్నారు దాన్ని అద్దరిపోయే స్మెల్ రావాలి అటువంటిది ఇవ్వండి సరేనా అలాగే హెయిర్ ఆయిల్ వాటికి ఓకే ఈ ఏమండి ఇక్కడ దగ్గర పూల కొట్టు ఏమైనా ఉందా పూల మార్కెట్ ఏమైనా ఉందా అవునా ఓకే దొరుకుతాయా అండి అక్కడ బంతి పూలు చేమంతులు అవన్నీ కూడా దొరుకుతాయి కదా ఓకే బంతి పూలు కావాలండి ఒక కిలో బంతి పూలు కావాలి కిలో చేమంతులు కావాలి ఒక రెండు కిలోల మల్లెపూలు కావాలి అలాగే నంది వర్ధనాలు దొరుకుతాయా అండి దొరుకుతాయా అమ్మయ్యా సో ఆ మొత్తానికి సమానం అయిపోయింది ఏది ఏమైనా కూడా లిస్టులో చాలా ఇంపార్టెంట్ ఈ రెండు దొరికినాయి మల్లెపూలు మాత్రం కాదు ఇది 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 ఇదే వద్దు ఈ ఆలోచనే వద్దు రెండు ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏంటి అంటే పరిమళ భరితమైనటువంటి చందనం దొరికింది అలాగే నంది వర్ధనాలు కూడా దొరికినాయి ఎంత హ్యాపీయో ఎస్ ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా ముందుగా తల్లా రవీందర్ మామామా గుడ్ మార్నింగ్ యా సో హాయ్ మామా మహేష్ గుడ్ మార్నింగ్ ఆల్వేస్ యువర్ సీస్ ద క్రిటీషియన్ మామా అని చెప్పేసి అంటున్నారు వా థ్యాంక్ యూ మామ థ్యాంక్ యూ సో మచ్ తల రవీందర్ మామ అంత ఓకే కదా అమెరికాలో మరి మామ బ పండుగ వాళ్ళ కాలనీలో వాళ్ళ కమ్యూనిటీలో చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తారు ప్రతిసారి ఈసారి ఏం చేయబోతున్నారు ఏంటి సరదాగా కూడా చెప్పే ప్రయత్నం చేయండి మా బతుకమ్మ అంటే గుర్తొచ్చాను మొత్తం అయితే మొన్నటి వరకు ఎవరంతలో వాళ్ళు రకరకాల పాటలు కంపోజ్ చేసి పాడించే వాళ్ళు అలాగే యూట్యూబ్లో పెట్టేవాళ్ళు బతుకమ్మ పాట కానీ తెలంగాణ ఆడపడుచులు తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగకి ఈసారి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించినటువంటి అల్లిపూల వెన్నెల అంటూ సాగే బతుకమ్మ పాట విడుదలైంది లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కర్ అవార్డ్ గ్రహీత రెహమాన్ రెహమన్ గారు దీనికి సంగీతం వహించారు ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు ఈ పాటను భూదాన్ పోచంపల్లిలో చిత్రీకరించారనమాట బతుకమ్మ పాటకు ఏఆర్ రెహమన్ గారు ఆ సంగీతం అందించడం అంటే మామూలు విషయం కాదు ఆ మధ్య ఫ్లైట్లో కూడా ఎయిర్ హోస్టెస్ అందరు కూడా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అని వాళ్ళు పాట పాడుతుంటే ఎంత చూడ ముచ్చటగా వేసింది అసలు రేప నుండి శిరు ఈ బతుకమ్మ సంబరాలన్నీ కూడా ఫస్ట్ డే బతుకమ్మను చాలా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు అండ్ అది 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 వేరీగా అది అది నెక్స్ట్ లెవెల్ మామూలుగా ఉండదు ముందుగా మరి బ్లూ షర్ట్ వేసుకున్నాను ఎవరు స్కెచ్ పెన్ పెట్టుకొని వస్తున్నారు సుదా హలో హలో హాయ్ నమస్తే నమస్తే మామ యా నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నా మా అమ్మ మరి ఈసారి చెరువు గట్టుకెళ్ళరు మా అమ్మ మరి ఓటో దిగడానికి ఓసారి చెప్పారు కదా బతుకమ్మ లాస్ట్ రోజు ఒక అమ్మాయి కోసం వెళ్ళానని చెప్పి ఈసారి వెళ్దా అని చెప్పి గట్టు దగ్గరికి వెళ్ళాలండి ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఉంటుందండి ఇప్పుడు నేను ఆ అమ్మాయి కనుక ఫోన్ నెంబర్ తీసుకొని కాల్ చేశాను అనుకో వాళ్ళ బాబు ఫోన్ ఎత్తి హలో అంకుల్ మా మమ్మీకి ఎప్పుడూ పెళ్ళి అయిపోయింది మీరు కూడా పెళ్ళి చేసుకోండి ఇంకోసారి ఫోన్ చేయద్దాండి సో మరి అటువంటి సందర్భం బతుకమ్మలది బతుకమ్మ అంటే ఇక్కడ తెలంగాణలో చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారండి నాకు కూడా చాలా ఇష్టం చిన్నప్పటి చల్లి బతుకమ్మ ఆటల పాటలతో నేను కూడా పెరిగాను అయ్యో డెఫినెట్గా అండి నుండి రేపటి నుండి ఎల్లుండి కదా మామ పాడ్డమి అమావాస్య రోజు నుంచే స్టార్ట్ అవుద్దా యా యా సో తొమ్మిది రోజులు చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు తంగిడి పూలు అని ఉంటాయండి తెలుసు మామ ఎంత బాగుంటాయండి ఆ తంగిడి పూలు అవును చాలా బాగుంటాయి బస్సుల్లో పోయేటప్పుడు కూడా అందంగా కనిపిస్తాయి మామ ఈ ప్రపంచంలో ఎక్కడైనా కూడా అంటే కొన్ని కొన్ని దేశాల్లో తప్ప మీరు ఎక్కడికైనా ప్రయాణించండి ఈ బస్సులో కానీ తంగిడు పూలు ఎక్కడో దగ్గర నవ్వుతూ పలకరిస్తూ ఉంటాయి ఎరా నన్ను చూస్తున్నావా నవ్వుతున్నాను అని చెప్పేసి చిన్నప్పుడు ఆ తంగిడి పూలకి చిన్నగా అవి అవి ఏమంటారు దాన్ని విచ్చుకోకముందు ఉంటాయి కదండి మొగ్గలు మొగ్గలు ఆ మొగ్గలు అండి నేను తెలియక తినచ్చా అంటే నాకు తెలియక తినేవాణ్ణి అంటున్నా ఏం కాలేదు మామే ఇది చేదుగా ఉందని చెప్పేసి మానేసాను మనకి చిన్నప్పుడు ఏది కనబడితే అది పరికి పండ్లు అని తినేదండి చిన్న చిన్న ఉంటుండే ఊళ్ళో అంటుంటారు అరే వాని ఎందుకు పెట్టుకున్నావు రాదు పరికి కంప అంటుంటారు మా స్కూల్ వెనకాలనే ఒక పెద్ద అడవిలా ఉంటుందండి అక్కడికి వెళ్ళేసి పరికి పండ్లు దాని తర్వాత ఈ బ్రహ్మజెముడు నాగజముడు అని ఉంటాయి మీకు ఐడియా ఉందా తెలుసు మామా ఈ బ్రహ్మజముడు నాగజముడు ఏం చేసేవాడిని అంటే మెల్లగా జాగ్రత్తగా ఒక రకమైన కలర్ ఉంటుండే దాన్ని మంచిగా తీసి దాన్ని మట్టిలో ఇట్లా రుద్దేవాడిని ఎందుకంటే దానికి చిన్న చిన్న ముళ్ళు ఉంటాయండి ఆ ముళ్ళు కనుక గుచ్చుకుంటే చాలా ఇరిటేట్గా ఉంటుంది గుచ్చుకుంటున్నా తీసుకునే తినేవాళ్ళు ఊరికెళ్ళినప్పుడు తిన్నాను నేను అవి అది దాన్ని మళ్ళీ ముళ్ళుతోటి కోసి అందులో ఉన్నదంతా పడేసి అది తింటే నోరంతా కలరు వేరు అదే నోరు నోరంతా ఒక రకమైనటువంటి కలర్లో ఉండేది మా అమ్మ ఎన్ని నోరు ఆ కలర్ ఏంటి అది ఇది అని చెప్పేసి అడిగేదమ్మా అక్కడ అవి తినేసి అని చెప్పేసి సో మొత్తానికైతే తంగేడు పూలు మేము ఒక కిలో రెండు కిలోమీటర్లు అక్కడికి వెళ్ళేసి తంగేడు పూలు అన్ని కూడా తీసుకొచ్చేవాళ్ళం అని బట్ ఎవరింట్లో కూడా ఈ పువ్వులు దొంగతనంగా కోయడం కానీ మన ఇంట వంట లేదండి అది యా సో మందార పువ్వులు అవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటారు రేపు అసలు చాలా శోభాయమానంగా ఉంటుంది అందరు కూడా లంగా ఓనీలు మంచి మంచి శారీస్ కట్టుకొని బాగా అంటే బాగా సెలబ్రేట్ చేసుకుంటారు రేపు ఫస్ట్ డే నుండి ఇక తొమ్మిది రోజులు అవే ఆటలు పాటలు ఆ బతుకమ్మ కాలక్రమాన రకరకాల పాటలు వస్తూ ఉన్నాయి పాపం రోజు రండి పెద్ద బతుకమ్మ రోజు వస్తే మంచిగా దాని తర్వాతనే నెక్స్ట్ డే దసరా ఉంటుందండి దసరా తర్వాత ఇక మామూలుగా ఉండదండి చెప్తానండి ఈ తొమ్మిది రోజుల తర్వాత మనం డిసైడ్ చేద్దాం ఎక్కడికి రావాలి ఏంటి ప్లాన్ అవసరం ప్లాన్ లేకుండా సడన్ గా రాను అనుకో రేడియో స్టేషన్ వచ్చి కూర్చుంటే నా దగ్గర పువ్వులు యా సో ముందుగా మీరు రండి మీరు స్కెచ్ మెన్ పెట్టుకొని రండి టీషర్ట్ లో టీషర్ట్ పైన మంచి కొటేషన్ ఒకటి రాయండి తెలుగులో రాయండి నాకు ఇంగ్లీష్ అర్థం కాదు ఏం కాదు ఓకే చెప్పండి

మామ అమ్మ వచ్చాడు మైథిలి లెక్క కాల్ చేయమని అసలు ఫాస్ట్గా చెప్పాలి కొద్దీ ఎదిగిన కొద్దీ ఒదిగే ఉండాలి అంటారు వదిగే వెరీ గుడ్ అండి వెరీ గుడ్ అండి చాలా బాగా ఉందండి ఎదిగిన కొద్దిగే ఉండాలి అని చెప్పేసి మనం చేసుకోకుండా ఈ ఈ షో మీకు డెడికేట్ చేస్తానా ఇంకెవరికి చేస్తానా చూద్దాము బట్ నాకు మాత్రం మీకే డెడికేట్ చేయాలని ఉంది బట్ మణికఠ ఒక డిఫరెంట్ కొటేషన్తో తో వచ్చాడు ఈరోజు ఇంటర్నేషనల్ బ్లూ షర్ట్ డే కాబట్టి ఇంటర్నేషనల్ బ్లూ షర్ట్ డే సందర్భంగా మరి ఈరోజు నా షో నేను ఎవరికి అంకితం చేస్తున్నాను ఏంటనేది మనం తెలుసుకుందాం బట్ బిఫోర్ దాట్ మనం మణికంఠతో మాట్లాడదాం మణికంఠ

నాక అవును మామా నేను షో చేసేటప్పుడు నాకు ఆనందం వచ్చేస్తుంటుంది ఆనందంతో చేస్తాను మీకా మరి ఆ విషయం చెప్పవేది నువ్వు ఎక్కడ లేని ఆనందం వస్తుంది తెలుసా నీకు మామ అని చెప్పేసినట్టు మీరు అందరూ మాట్లాడుతుంటే నాకు నిజంగానే ఆనందం వస్తుంది మనకంట రోజు నువ్వు కాల్ చేయకున్నా ఒక్కరోజు చిమ్మపూడి శ్రీరామూర్తి గారు కాల్ చేయకున్నా ఒక్కరోజు సుధా గారు కాల్ చేయకున్నా ఒకరోజు సుగుణశ్రీ గారు కాల్ చేయకున్నా గారు కాల్ చేయకుండా మిగతా వాళ్ళు ఎవరు కాల్ చేయకుండా కొంచెం ఫీల్ అవుతున్నారా ఎందుకు అని చెప్పేసి ఇప్పుడు చూడండి ఎంత హాయిగా ఉన్నాను ఏం కొట్టుకుంటుంది నిమిషానికి క్లారిటీ హార్ట్ రేట్ మామా అవునా వెరీ గుడ్ ఇంకెక్కువ కొట్టుకుంటే ప్రమాదం మామ కొంచెం కంట్రోల్ లో ఉండు కలర్స్ కి ఈ రోజైనా ప్రతి దానికి ఒక డే ఉందా మామ లేదండి ఈ ఒక్క రోజే ఈ రోజు ఇంటర్నేషనల్ బ్లూ షర్ట్ డే గురువు గారు వచ్చారు అలాగే సుధా గారు వచ్చారు హాయ్ సుధా గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ నాన్న చిమ్మపుడు గారు వచ్చారు మూర్తి గారు నమస్తే అండి నమస్కారం నమస్తే అండి మాట్లాడండి మనం వాళ్ళతో మాట్లాడుదాము సుధా గారు మీరు మరికట్ట రెడీ రెడీ చేసుకున్నావా కొటేషన్ చెప్పండి ఒక పెద్ద కవితనే రాసినట్టున్నావు కదా నువ్వు అంతేనా టీషర్ట్ మీద కవిత అని రాస్తావా రాయ్ మా తొందరగా రాయ్ మెల్లగ రాయ్ నాకు చెక్కుల గీతలు వస్తాయి నువ్వు మెల్లగ రాయి ఒక రోజు నుండి జరుపుకుంటారు బతుకమ్మ పండగ కానీ మన మామ షోలో జరుగుతుంది ఎప్పుడు కనుబొమ్మల కనుబొమ్మ తల్లిక పెట్టుకుంటారు కాటిక అలా అలా కానీ ఎంతో మామ మహేష్ మామో వింటున్నా వింటున్నా అయిపోయిందా పోయిందా పొలం పోయింది నువ్వు దగ్గరికి రావు సరే కనుబొమ్మలు అంటున్నావు కాటక అంటున్నావు అంటే నీ ఉద్దేశంలో నేను కాటక పెట్టుకోవాలనా ఓకే బతుకమ్మను కనుబొమ్మ చేసావుతున్నాడు ఈ రేపు అందరూ చేసుకుంటారు బతుకమ్మ చాలా బాగుంటుంది మహేష్ మామ కనుబొమ్మ అంతేనా మాట్లాడండి చెప్తాను నువ్వు ఆ మంచిగా రాస్కోరా నువ్వు నువ్వు అంతకడం దూరం వస్తా దగ్గరికి రా నువ్వు దగ్గరికి రా ఒకేసారి దగ్గరికి రా ఓకే ఇగ రాయి అంతలో రాస్కో ఓకే సుధా గారితో మాట్లాడదాం గారు ఎలా ఉన్నారు మా బాగున్నాను మామా బాగున్నాను సో బ్లూ స్కెచ్ పెన్ తీసుకొచ్చారా నేను ఏంటో వెళ్ళక మామా నేను బ్లూ షర్ట్ వేసుకున్నానమ్మా ఈరోజు బ్లూ షర్ట్ వేసుకున్నాను దాని మీద ఒక మంచి కొటేషన్ రాయాలి ఈరోజు ఇంటర్నేషనల్ బ్లూ షర్ట్ డే డేటా దాని మీద ఏదైనా మీకు నచ్చిన ఒక మంచి కొటేషన్ మా నువ్వు చాలా అందంగా ఉంటావు నువ్వు చాలా హ్యాండ్సమ్ ఉంటావు వాళ్ళకైతే నేను మరి మీరేమీ అనుకో అడదా నేను ఏమో అనుకుంటానండి వెరీ నైస్ అండి బాగుంది అలాగే చిమాపుడి గారు చిమాపుడి గారు హలో గురుగారు గురుగారు చెప్పండి చెప్పండి మీరు వచ్చిన రోజు మావాసన్ని మావాసల్ని మా మీసారి తర్వాత వెంటనే ఏం చేస్తారంటే ఆ రోజు డేట్ చెప్పండి మాకు క్లియర్గా ఉంటుంది క్రేట్ ఉంది ఆ రోజు ఇవాళ అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై ఒకటి అని చెప్పండి ఓకే ఏమండి ఇవాళ మాత్రం కన్ఫర్మ్ అయింది ఎందుకంటే రాత్రి సోషల్ మీడియా అంతా ఇక్కడ పేరు అయిపోయింది కదా అది నేను కూడా దానితో కాల్ చేశాను అమ్మ ఇది రికార్డ్ కదా అని అంటే ఇప్పుడు అయితే క్యారెడ్జి వచ్చింది అనుకోండి క్లారిటీ వచ్చింది నేను ఎంత టెన్షన్ పడ్డాను గురువు అసలు ఇవాళ తేదీ ఇది ఏ తారీఖు తారీఖు ఇది మాట్లాడి మాట్లాడి పాప కూడా సేమ్ మీలాగే మామ టెన్షన్ పడిపోయి నా ఫోన్ పని చేయటం లేదు వాట్సాప్ పని చేయలేదు పాప హాస్టల్కి వెళ్ళింది మామ నువ్వు గమ్మ క్లోజ్ చేసి పడుకో రేపు ఉదయం అని చెప్పా మామ మమ్మల్ని టెన్షన్ పెట్టింది తను టెన్షన్ పడింది చూసారా మా యూత్ అంతా చాలా టెన్షన్ పడ్డామండి నిన్న మరి వాళ్ళ క్లాసులు మొత్తం దాంట్లోనే కదా మా మా అవునండి అవునండి సో సుధ గారు మీరు ఎట్లా టెన్షన్ పడ్డారండి వాట్సాప్ పని చేయకుండా నాకు తెలియలేదు మా మా ఇంటి మెసేజ్ లు వెళ్ళటం లేదు అట్నుండి లేదు ఇటు నుండి లేదు ఏమో కొంచెం బర్రె పాడైంది నా ఫోన్ పాడైందేమో అనేసి నేను అందరు అట్లా అనుకున్నారు కదా అందరూ కూడా నాలుగునే అనుకున్నారనమాట అందరూ అదే పరిస్థితి వండర్ఫుల్ అండి థ్యాంక్ వెరీ మచ్ సుధ గారు అండ్ థ్యాంక్ వెరీ మచ్ సుఖన గారు బాయ్ అండి టేక్ కేర్ సో మరి మై డియర్ మామీజ్ అండ్ మామీజ్ మీరందరూ ఏమనుకున్నారు మొబైల్ పని చేయకుంటే రాత్రి ఏం చేశారు అనేది సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి గురుగారు రండి ఇక మనసు విప్పి మాట్లాడేసుకుందాం ఇద్దరు చెప్పండి ఫస్ట్ మీ మీరు విప్తారా మనసు నన్ను విప్పమంటారా అది కాదండి ఎవరు మనసు విప్పినా ఒకటి అంటున్నా ఎందుకంటే మీకు నాలాంటి లాంటి మనసు ఉంది నాకు మీ మనసు లాంటి మనసు ఉంది కాబట్టి మనసు ఇప్పినా పర్వాలేదు అని ఒకటి అది అదొక కొటేషను తయారైపోయింది మీ ద్వారానే తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రెడ్ పెన్ను గ్రీన్ పెన్ను స్కెచ్ పెన్ దగ్గర పెట్టి రెడీగా పెట్టుకున్నాను రాయడానికి సిద్ధంగా ఉన్నాను తొందరగా పెళ్లి చేసుకున్న వాడు తాతగా పోతాడు పెళ్లి తాతగా పోతాడు చేసుకున్నవాడు తండ్రిగా పోతాడు పెళ్లి చేసుకో చేసు బతికి పోతాడు అయ్యో గురువు గారు ఏమండి అసలు పెళ్లి చేసుకుని వాడు బతికిపోతాడు అనే కొటేషన్ రాస్తారేటండి ఎనీవే ఎనివే దట్స్ వెరీ గుడ్ కొటేషన్ ఇగో నాకు ఇది కావాలి ఇటువంటివి కావాలి ఏ మీ మనసులో ఏమనుకుంటున్నారు ఏమండి ఆ స్కెచ్మెంట్ బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాను దీని మీదకి వైట్ బాగుంటుంది వైట్ స్కెచ్ బాగుంటుంది అండ్ ఎల్లో కలర్ బాగుంటుంది అలాగే మీకు ఇష్టమైనటువంటి కలర్ తీసుకొని ఆ స్కెచ్మెంట్ తీసుకొని రా తొందరగా వెయిట్ చేస్తున్నా ఆ గురుగారు సో మొత్తానికి అది అది మీరు చెప్పింది అంతేనా అది అది వండర్ఫుల్ గురుగారు నాకు తెలిసి మీకే అంకితం అయిపోతుంది కావచ్చు ఈరోజు షో చేయండి అందరికీ ఇతరుల దారిలో గాజు పెంకులు చల్లేవాడు చివరికి అవి గుచ్చుకునే మరణిస్తాడు అని కూడా అంటే కొద్దిగా సీరియస్ అంటే ఎట్లా ఇతర దారిలో గాజు పెంకులు వేస్తే అవి వీడికే గుచ్చుకుంటే వీడు మరణిస్తాడు అంటే ఇతరులకు హాని చేయకూడదు అపకారం చేయకూడదు అని చాలా అంటే చాలా బాగుంది గురుగారు అండి సో మచ్ ఆల్ రైట్ యా అలాగే మనకు చాలా రోజుల తర్వాత ఒక ఆత్మీయుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు మరి మామ ఎలా ఉన్నాడు ఏంటి ఎన్ని రోజులైంది మామతో మాట్లాడక కనుకునే ప్రయత్నం చేద్దాం హలో నమస్కారం హే మామ నమస్తే మధు మామ ఎన్ని రోజులైంది అసలు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఒక్కొక్క రోజు ఒక్క సంవత్సరం తోట లెక్క నాకు సో ఇప్పుడు మధుమమ్మ ఎక్కడ ఉంటున్నారు ఏ దేశంలో ఉంటున్నారు దుబాయ్ లోనే ఉంటున్నారా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వింటున్నారా అప్పుడప్పుడు సో అప్పటికి ఇప్పటికీ గొంతు ఏం చేంజ్ కాలేదు ఇప్పుడు ఇంకా మంచిగా అవుతుంది నీది గొంతు అదే గొంతు అదే మాట వయసు ఎక్కువ అవుతున్నా అదే గుర్తుపట్టేసి మీరు కూడా అలాగే ఉన్నారు ఏవీ నన్ను కానీ నాది గోలి ఉన్నారు కదా ఇద్దరిది ఒకటేలాగా ఉంటుంది మీరు అప్పుడు కన్క్యూజ్ అయ్యేవాళ్ళు అవును సో ఇప్పుడు నాకు యాప్ ఇప్పుడు గుర్తు పట్టేస్తున్నాను ఈ ఈజీగా అప్పుడంటే కొత్త కొత్త కదా మా కొత్తగా మొన్న ఇట్లనే చాలా కన్ఫ్యూజ్ అయిన మామ ఇద్దరు ఇద్దరు అక్క జల్లెలు ఒకే డ్రెస్ వేసుకున్నారు మావా ఇద్దరు అక్క జల్లెలు ఒకే డ్రెస్ వేసుకున్నారు మాస్క్ పెట్టుకున్నారు మావా అందులో ఒక అమ్మాయిని నేను మరదలు అని పిలుస్తా ఇద్దరు కవల పిల్లలు ఉన్నట్టున్నారు చాలా ఇబ్బంది అయింది బాధ ఇద్దరు అక్క చెల్లెలే కదా అవును నా అర్థాలు అయితే ఏమన్నా ఇబ్బంది కాదు మామ వాళ్ళిద్దరు అక్క చెల్లెలు అవును మామ అక్క చెల్లెలు ఇద్దరు ఇద్దరు అక్క చెల్లెలే కదా ఇబ్బంది ఏముంది అంటున్నాను అంటే ఒక అమ్మాయిని గిచ్చుతాను ఒక అమ్మాయిని గిచ్చితే బాగా సీరియస్ అయింది ఇంకో అమ్మాయి నవ్వింది మామ అట్లా ఇందులో ఎవరు మనకు సంబంధించిన వాళ్ళు సీరియస్ అయిన వాళ్ళే మామ సీరియస్ అయిన వాళ్ళే మన వల్ల అవును ఎందుకంటే పక్కన చెల్లి ఉన్నప్పుడు అక్కనికి వెళ్ళకొట్టి కదా ఓకే మరి అమ్మాయి ఎందుకు నవ్వింది అక్క నువ్వు ఇంకా ఇతను పెట్టండి నువ్వు నువ్వు ఇంకా ఈ చిలిపి సమాధానాలు మాడలేం బావ ఏం చేద్దాం మావా మీతో మాట్లాడేం అంతేనా ఓ అండర్ఫుల్ ఓ అండర్ఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మధువు చానా రోజుల తర్వాత కాల్ చేసి హ్యాపీగా మాట్లాడుకుందాం మావా మామ మీ దగ్గర ఈ బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకునేది మీ ఊరు ఎక్కడ ఉండే మహేబ్ నగర్ కదా అక్కడ కాదు మా సైడ్ అక్కడ ఓకే అది తెలంగాణ సైడే కదా చేసేది ఎక్కువ ఆంధ్ర సైడ్ అవును మా లేదు దసరా బాగా చేస్తారు దసరా బాగా చేస్తారు ఓకే సరే నేను ఒక చిన్న కుదిరి ఇక్కడ మళ్ళొకసారి చెప్పండి అది ఆ దేశం పేరేంటి మాల్టా మాల్టా అనే దేశంలో ఎవరైనా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వింటే ఒకసారి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి ఒక మెసేజ్ చేయండి ఆర్ ఫ్రమ్ మాల్టా అని చెప్పేసి ఒక చిన్న సహాయం అవసరం ఉంది మనం మన దేశ వాళ్ళు మనం మనం సపోర్ట్ చేసుకోకుండా ఇంకెవరు సపోర్ట్ చేస్తారండి అందుకోసమే మాల్టా అనే ఒక దేశంలో ఎవరైనా ఉంటే వాళ్ళు ఒక్కసారి తెలుగు ఎన్ఆర్ఏ రేడియోకి ఒక్కసారి వీఆర్ ఫ్రమ్ మాల్టా అని చెప్పేసి పెట్టేసేయండి ఓకే అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మధు ఆల్ రైట్ మామ ఆల్ రైట్ మధు ఎప్పుడో మనకు సిక్స్ సెవెన్ ఇయర్స్ నుండి పరిచయం రెగ్యులర్గా వింటూ ఉన్నాడు సో రైట్ మరి తొందరగా తీసుకోండి అలాగే మన తల్ల రవీందర్ మామ కొటేషన్ పెట్టినట్టున్నాడు యాక్చువల్గా ఆల్వేస్ యువర్స్ సీజ్ ద కొటేషన్ మా కొటేషన్ ఏం పెట్టలే వెయిట్ చేస్తున్నాం మామ అండ్ మిగతా మామోజ్ అండ్ మామేజి అని మంచి బ్లూ కలర్ టీషర్ట్ వేసుకున్నాను మీరు ఇలా కొటేషన్ రాయకుంటే ఎలా తొందరగా రాసేయండి ఎస్ ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మామ ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా ఇంతకుముందు విన్న పాట నందిని సిద్ధారెడ్డి గారు రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యం తెలంగాణ ప్రజల జీవన వైశిష్ట్యానికి అద్దం పట్టే ఒక అందమైనటువంటి పాట ఈ పాటలో మన మనసులో మనం ఇమాజిన్ చేసుకుంటే చాలు మనకు అన్ని అందాలు కనబడతాయి అన్నమాట రీసెంట్గా ఆయనతో మాట్లాడే హలో హలో హాయ్ నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు కలవలేదు ఇప్పుడు కలిసింది ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ కలవట్లేదు ఈ రేడియోది ఏముందా

తర్వాత అంటే ఏమనిపించింది మీ సార్ని అడిగారా మీ పిల్లల్ని అడిగారా అసలు ఏం జరిగింది అని పక్క వాళ్ళకి ఎవరికైనా కాల్ చేశారా మీరు లేదు లేదు నేను పొద్దున్న లేచి హడావిడిగా మా వాట్సాప్ ఏంటి వాట్సాప్ మెసేజ్లు రావట్లేవు నేను కొట్టినా పోవట్లేవు ఏమైంది ఏమైంది అంటే ఆయన చూసి కొంచెం ఫోన్ అటు ఇటుకి వెళ్ళారు ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేసుకో అన్నారు మొత్తం ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేశాను అయినా రావట్లేదు ఇంకా తర్వాత ఆయన చూసుకొని తీరిగ్గా రావట్లేదు మొత్తం చెప్తున్నారు నేనేం చేసాను తెలుసా అండి ఆ మొబైల్ తీసుకొని ఇప్పుడు ఈ ఇయర్ బడ్స్ ఉంటాయి కదా ఆ ఇయర్ బడ్స్ తోటి నా మొబైల్ అంతా క్లీన్ చేశానండి అందులో పిన్ను పెట్టేసి అందులో సిమ్ కార్డు బయటికి తీశాను సిమ్ కార్డును నా షర్ట్ కేసి రుద్దుకున్నాను బాగా ఏమో అది తర్వాత మళ్ళీ పెట్టాను మళ్ళీ పోవడం లేదు ఏం చేయాలనో అర్థం కావట్లేదు వాట్సాప్ డిలీట్ చేస్తున్నామో ఉన్న మెసేజ్లు పోయితట్టున్నాయి ఎట్లా ఏం చేయాలని చెప్పేసి మదన పడిపోయాను లక్కీగా టీవీ ఆన్ అయిపోయింది టీవీలో స్క్రోలింగ్ వస్తుంది టెన్షన్ బాబు అంటే మీరు సిమ్ కార్డ్ ఉంటారు ఇండియాలో మేమైతే అసలు ఫోన్ లోపల ఓపెన్ చేయడం అనేది అసలు జరగదన్నమాట అసలు తీయము అంత దాకా నేనేమనుకున్నా అంటే అది డిలీట్ చేసి యాప్ అంతా మళ్ళీ చేసుకున్నామంటే అమ్మో మెసేజ్ పోతాయి దాంట్లో ఏమేమి ఉన్నాయో ఏమో అసలుకే లేడీస్ కి ఎన్ని ఉంటాయి కదా అవునండి అవునండి ఎక్కువగా అందులో ఈ ఆభరణాలు అసలు ఎన్ని నగలు ఎన్ని డిజైన్స్ సేవ్ చేసుకుంటాము ఎన్ని సారీస్ యా బట్ బట్ లక్కీగా ఉంది అందరు కూడా టెన్షన్ పడిపడ్డారు అయితే ఈ వాళ్ళు షేర్స్ ఎలా ఉన్నాయి మా ఏంటి ఈ స్టాక్స్ ఎంతవరకు పెరుగుతున్నాయి అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి అని కొందరు అన్నారు చైనా హ్యాకింగ్ అని చెప్పేసి కొందరు అన్నారు అలాగే అందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి సమస్య తలెత్తింది అని చెప్పేసి కొందరు ఏది ఏమైనా మనకు పోయింది అనుకున్నది మళ్ళీ తిరిగి వస్తే కాదు అసలు కాసేపు లేకపోతే అంత కింద మీద అయిపోయాం ప్రపంచం అంతా అసలు ఫోన్ అనేది లేకపోతే ఇంకా ఏమైపోతారు అసలు ఈ జనాలు కానీ రెండే రెండు విషయాలండి ఎంత ఆనందం ఉందంటే ఇప్పుడు మన గర్ల్ ఫ్రెండ్ రెండు రోజులు మాట్లాడకుండా తర్వాత రోజు మాట్లాడితే ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందం అదే కదా కదా యా మన ప్రియమైన వాళ్ళు ఎవరన్నా ఒక రెండు రోజులు దూరంగా వెళ్ళిపోయి వచ్చినా గానీ అది వేరే ఉంటది అనమాట రాగానే అబ్బా అసలు ఏదో పెద్ద ఎంత మిస్ అయిపోతాం కదా అప్పుడు తెలుస్తుంది వాల్యూ అనేది అవునండి అవునండి సో ఇప్పుడు తర్వాత మరి స్కెచ్ పెన్ తొందరగా ఎందుకో నాకు ఇప్పుడు ఎక్కడ దొరకాలి ఆ స్కెచ్ పెన్ తీసుకొని ఆ నువ్వు కాన్సెప్ట్ విన్లేదా కాన్సెప్ట్ విన్లేదే ఈరోజు విన్లేదు విన్లేదు నేను ఈ రోజు ఇంటర్నేషనల్ బ్లూ షర్ట్ డే మంచి బ్లూ షర్ట్ వేసుకొని వచ్చాను ఒక మంచి కొటేషన్ రాయండి దాని మీద దాని మీద ఏం రాయాలి కొటేషన్ రాయాలా మామా నాకు అసలే బ్లూ కలర్ అంటే ఇష్టం దాన్ని చెడగొట్టడం నాకు ఇష్టం లేదు అసలు ఓకే ఎంత అందంగా ఉంటారు కదా మీరు ఇప్పుడు బ్లూ షర్ట్ లో హలో హలో మళ్ళీ చెప్పారా బ్లూ షర్ట్ లో చాలా అందంగా ఉండి ఉంటారు ఓకే దాన్ని చెడగొట్టడం నాకు ఇష్టం లేదు మా అందుకే నేను రాయట్లేదు ఇది ఇది కావాలండి యాక్చువల్గా ఈ ప్రేమ కావాలి వండర్ఫుల్ అండి వండర్ఫుల్ ఎంత బాగా చెప్పారు ఎంత బాగా చెప్పారు సో నైస్ అండి నేను యా మీరు గీతా వాళ్ళు ఇప్పుడు కూడా గీత గీతానే అంతేవే మరి చక్కగా మనం ఏ పాట వినాలనుకుంటున్నారు ఒక మంచి పాట ప్లే చేస్తాను మీకు చలి బిడుతుందా అయ్యా మాకు ఇప్పుడిప్పుడే కొంచెం చల్లబడుతోంది ఇక్కడ వెదరు అవునండి కాకపోతే ఇప్పుడు ఇప్పుడు మాకు ఎర్లీ మార్నింగ్ కాబట్టి అంత చలిగా ఏం లేదు నైట్ టైం ఎలా ఉంటుంది చలి పడుతున్నైతే ఎలా ఉంటుంది మీకు వ్యతిరేకంగా సూర్యుడు రవి కనపడుతున్నాడు చంద్రుడు కనపడట్లేదు మామ చందమామ కనపడట్లేదు నైట్ టైం ఎలా ఉంటుంది చలి అని అడుగుతున్నారు నైట్ టైమా అంటే ఇప్పుడు ఇంకా అంత పీక్ లోకి వెళ్ళలేదు కాబట్టి వింటరు చాలా బాగుంటుంది అనమాట హాయిగా చల్లగా కూల్లగా డిసెంబర్ లో బాగా అసలు హూ ఉంటుంది ఇప్పుడు మీ సార్ పక్కన ఉన్నాడు చలి ఉంది అలాంటి సందర్భంలో ఏమండి ఒక మంచి కాఫీ పెట్టుకుని రండి అని ఏమన్నా కాఫీలు టీలు మా ఇంట్లో వెళ్ళవండి పాలు నీళ్ళే ఇంకా బియర్ పట్టుకుని రండి మంచి బ్రీజర్ పట్టుకుని రండి తాగండి అమ్మా ఆరోగ్యానికి మంచిదమ్మా కాఫీ మా ఇంట్లో పాలు నీళ్లు తప్ప ఇంకా ఏ డ్రింక్లు పారవు అంతేనా అంతే ఎంత మంచి వాళ్ళండి నిజంగా సార్ పేరు గోపాల అది పరిస్థితి మరి చెప్పరా అప్పటి నుండి గోపాలని కాదండి నాకు సిగ్గు అప్పుడు చెప్పండి ఊరికే విందా లేదండి నాకు చాలా సిగ్గేస్తుందండి నేను చెప్పనండి అవునా సార్ పేరు సిగ్గేశ్వరరావా రెడ్డి అండి సిగ్గేశ్వర్ రెడ్డి లేకుంటే

సో గీతగారు అల్లరి పట్టించారు కదా యా సో మొత్తానికైతే చిమ్మప్పూడి శ్రీరామ్మూర్తి గారి కొటేషన్ బాగా నచ్చేసింది ఓకే సో ఆయనకు మన షో డెడికేట్ చేస్తున్నాం ఈరోజు ఫన్గా చేస్తున్నాము అండ్ మిగతా వాళ్ళందరూ కూడా కొటేషన్ చాలా బాగా చెప్పారు అందరికి కూడా నా షో డెడికేట్ చేస్తున్నాం ఎవరిని బాధ ఎందుకు కదా ఓకే సో ఇక అరేపడి తెల్లారింది కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం బాగా చెల్లిబెడుతుంది అనుకోండి ఏం చేస్తారు మీరు ఈ ఎట్లా అంటే మన ఇంట్లోనే ఏదో ఫైర్ ఉంటుంది కదా చేయడానికి అలా ఇంట్లోనే ఆ ఫైర్ వేసేసుకొని ఎదురుగా నుంచి చల్ల వే వేడి గాలాలు వస్తుంటే పక్కన వైఫ్ అండ్ హస్బెండ్ చక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఏమన్నా ఆనందం ఉంటుందా అండి ఏమన్నా సంతోషం ఉంటుందా ఇంకేం చేస్తారు బాగా చలిగా ఉన్నప్పుడు వేడివేడి మిరపకాయ బజ్జీలో లేకుంటే వేడివేడి టీయో కాఫీయో కాన్సో ఏదో ఒకటి చేసుకొని తింటారు ఏదన్నా మంచి ఫుడ్ అన్న తింటూ ఉంటారు బట్ ఏదైనా వేడిగా ఉండాలన్నమాట బట్ చలికాలంలో ఉన్నటువంటి మజా వేరే ఏ కాలంలో ఉండదండి లవ్లీ చాలామంది మిగతా టైంలో వణుకుతూ ఉంటారు కానీ చలికాలంలో ఏ మహేష్ గారు మా భార్యకు చూసి వనుకుతా అనుకుంటున్నారేంటండి మీరు చలి విడుతుందండి వణుకుతున్నారు మనం వనికిన ఎవరికి తెలియదన్నమాట రేపటి తెల్లారందం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే చేద్దాం